అందరికి నమస్కారం. నా పేరు ఎస్ కృష్ణ ప్రియ. నేను భాషం స్కూల్ నందు 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు మీ అందరికీ కూచిపూడి నాట్యం యొక్క ప్రాముఖ్యతను వివరించబోతున్నాను. కూచిపూడి ఈ పేరు వినని తెలుగు కళాకారుడు. కూచిపూడి నాట్యం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ నాట్యం. కృష్ణా జిల్లాకు చెందిన మొబ మండలంలోని కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించింది. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఈ గ్రామానికి చెందిన బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నాట్యాన్ని అభ్యసించడంతో దీనికి ఈ పేరు వచ్చింది. ఇది దక్షిణ భారతదేశమంతటా పేరు పొందింది. ప్రస్తుతం ఈ గ్రామాన్ని అమెరికాకు చెందిన సిలికాన్ ఆంధ్ర సంస్థ వారు దత్తత తీసుకున్నారు. దీన్ని త్రేతాయుగంలో లవకుశుల పేరు మీదుగా కుశలభ భూతుడిగా మరియు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని చిన్ననాటి స్నేహితుడైన కుచేలుడి పేరు మీద కుచేలపురిగా మరియు కలియుగం మొదట్లో కుచేలమ్మపుడిగా తరువాత కూచిపూడిగా స్థిరపడింది. 3000 ఏళ్ల క్రితం భరతముని ఈ నాట్యానికి సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. ఈ నృత్య రీతికి ఆద్యుడు సిద్ధేంద్ర యోగి. పూర్వం ఈ విద్యను బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే అభ్యసించేవారు. ఆడవారు నేర్చుకోవటానికి అనుగుణంగా ఉండాలని సిద్ధేంద్ర యోగి 15వ శతాబ్దంలో కొన్ని మార్పు చేర్పులు చేశారు. అతని అనుచరులైన బ్రాహ్మణులు అక్కడే స్థిరపడి నాట్యం అభ్యసించడంతో దానికి ఆ గ్రామం పేరే కూచిపూడి అని పేరు పొందింది. కూచిపూడి గ్రామానికి సమీపాన బంగాళాఖాతం, కృష్ణా నది ప్రకృతి ప్రియులను అలరిస్తుంది. సిద్ధేంద్ర కళాపీఠం పక్కనే గోపయ్య సమేత లక్ష్మీ తీర్థమ్మ దేవాలయం ఉంది. దీని చుట్టుపక్కల విజయవాడ, కోనసీమ, మచిలీపట్నం, అమరావతి చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. ఏటా ప్రభుత్వం అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని అధికారంగా నిర్వహిస్తుంది. ఏపీ ప్రభుత్వం కూచిపూడి గ్రామాన్ని నాట్యరామంగా తీర్చిదిద్దడానికి 100 కోట్లు ప్రకటించింది. కూచిపూడి నాట్య ప్రదర్శన గణేష స్థుతి, లక్ష్మీ స్థుతి, సరస్వతి స్థుతి, పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది. చురుగ్గా లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్ప సదృశ్యమైన దేహభంగిమలు, హస్తాలు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు, ముఖాభినయంతో కూచిపూడి నాట్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో ఉద్దండులు. వీరు ధరించే ఆభరణాలు తేలికగా ఉండే గూరువు అనే చెక్కతో చేయబడుతుంది. వెంపటి చిన్న సత్యం, వేదాంత సత్యనారాయణ శర్మ, శోభానాయుడు, యామిని కృష్ణమూర్తి, మంజుబా రవి వంటి కొందరు పేరు పొందిన నాట్య కళాకారులు. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా గురువు గారైన మాచిరాజు రాజేష్ గారికి నా